మేడం వీళ్ళెవరూ లేరా మేడం బయటికి వెళ్ళినట్టున్నారు శివగారికి లెటర్ వచ్చింది కొంచెం ఇస్తారా థాంక్ యూ మేడం వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు ఏముందో చూద్దాం చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించు రాయినది ఎలా ఉన్నావు బాబు కల్పన గురించి రాశావు ఊళ్ళో ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాశావంటే నీ మనసులో ఆమెకి ఎంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను వెంటనే పంపిస్తావు కదా ఎదురు చూస్తూ మీ అమ్మ యాని కదరబట్ల చూడొద్దురా బాయ్ ఆయ్ ఆ ఆయ్ కలర్ బుడ అచ్చం ఇలా బాగున్నాయి నాలాగే కాదు నాదే బాగుంది కదా బాగుంది మీ అమ్మగారికి పంపించు మా అమ్మకి ఎందుకనే కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారుగా మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను చదివారా నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే కానీ నాతో చెప్పలేదు అదే నీలో నాకు నచ్చింది ఐ లవ్ యు బాగుంది ఏంటిది ఎలా వాడేసుకోవడం అరే పోతో సన్నక్క పుణ్యమాని ఫుల్గా మందు కొడుతున్నాం ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి మనకు కూడా లక్షలు ఇస్తాడు హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా అయ్యుండొచ్చు కాక దెబ్బతిన్నాం రా చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షసి చేతిలో పెట్టినాం రా ఇప్పుడు బాస్కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్ చంపుతాడు రా ఇప్పుడు ఏం చేశారా కాకా ఐడియా సినిమా హీరోలకు తయారా నువ్వు ఈ డ్రెస్ నాకు మంచిగా కొడుతున్నదిలే అబ్బా మాదిస్తే తైలెట్ అట్టుందక్క నీకు మళ్ళా ఆయన వస్తారు ఎవరు సినిమా డైరెక్టర్ కాదు డాక్టర్ గారు డాక్టర్ గారా గారు చూడు అనొద్దు మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావుగారు అని పిలవాలి ఏమైరా కంత లాజ్గా లొల్లు పెట్టినావు ఆ పొట్టని బావ అని పిలడం కన్నా ఏ పురుల మంది అవి సాగురు అని చెప్పి అందరం చేస్తాం ఏరా అంతే అని చెప్ పొట్టడు పొట్టడు అంటావు నువ్వు పొట్టనివి కాదా గంతెందుకు విచిత్ర సహోదరుడు సైన్ మళ్ళా కమల్ హాసన్ ఎంత ఉంటాడు గింతనే మళ్ళా ఆయన హీరో కాదా భలే చెప్పావక్క ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా మంచిగా చెప్పినావు గంతకని ఇవ్వాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి బై గంతే పీల్చు ఇంకా పీల్చు స్లోగా వదిలి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా నీకు బీపీ షుగర్ రెండూ లేవు నాకు ఆ రెండు ఉన్నాయి డాక్టర్ గారు బావగారు అవును మా కర్మ ఈ రోజు నుంచి మీరే మా బావగారు కాళ్ళు చెప్పింది నిజమే కూసోండ్రి కూసోండ్రి అబ్బ కూసోండ్రి మీరెల్లుండ్రా ఉండని మీరెల్లుండ్రా సరే మీరు కానివ్వండి
డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. అయ్యో బాబోయ్, 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళ ఇద్దరికి గుండు చేయిస్తా స్వామి. ఒరే నువ్వు శివ, ఏంటి ఈ 4 మన శ్రమ పలిచింది? ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టి దొరికింది నాకు. దొరికింది నాకు దొరికితేనే అసలు ఏం జరిగిందిరా? నువ్వు చెప్పరా? నేను చెప్తాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది, అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను, అంతే. నువ్వేం చేసావో నేను చెప్పనా? కలపన్ దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చావు, అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. మళ్ళీ చెప్పారా? దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయి అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ సార్ నాకు దగ్గరే చేరింది స్వామి. ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా, వెళ్ళి ఎత్తుకున్నా పదా. నూరా మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు? రాదేం కాక. సెల్లాక్కుందామంటే జాకెట్ లో పెట్టుకుంది. ఈ దుడ్డు కదా తీసుకో, దాని నెత్తి మీద ఒక్కటై పట్టమంటది. సెల్లు గుద్దుకుందాం, మజా చేసుకుందాం. అమ్మా ఏమైంది? చాలా రక్తం పోయింది, పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్దాం.